లో మీరు ఏ క్లాస్ చదువుతున్నారు చెప్పండి. మీకు ఏమేమి సబ్జెక్ట్లు ఉంటాయో నేను చూపిస్తాను ఈరోజు, తెలుసా? ఓకేనా? ఓకే టీచర్. ఇది ఫస్ట్ తెలుగు. ఏంటి సబ్జెక్ట్? తెలుగు. తెలుగు. నెక్స్ట్ గణితం. గణితం. గణితము. ఇంగ్లీషు. పరిసర విజ్ఞానం. ఈవిఎస్. ఈ నాలుగు సబ్జెక్టులు ఉంటాయి మీకు. ఇవన్నీ మీ అందరికి ఇచ్చారా పుస్తకాలు? ఇచ్చారు టీచర్. ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయో నేను మీకు చెప్తాను ఈరోజు. అర్థమైన ఫస్ట్ ఇది తెలుగు వాచకం. ఏంటిది తెలుగు వాచకం? తెలుగు వాచకంలో ఏమేమి ఉంటాయంటే మనకి దీంట్లోనూ చక్కగాను హాలు ఏంటి అభినయగేయాలు, ఇంకో బొమ్మలు చూసినారా అందరూ? అభినయగేయాలు, బొమ్మలు, నెక్స్ట్ ఆటు బండిర వర్ణమాల, గుణింతాలు, ఇవన్నీ కూడా మీకు ఈ తెలుగు వాచకంలో మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా తెలుగు పుస్తకం. లాస్ట్ కి మళ్ళీ ఇంకా కొంచెము ఒక ఆగస్టు, నవంబరు, డిసెంబర్ అది వచ్చేసరికి గుణింతాల్లోకి వచ్చేస్తారనమాట. ఇవన్నీ కూడా తెలుగు వాచకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా తెలుగుకి సంబంధించింది. అభినయగాయాలు, కథలు ఏంటి, అక్షరాలు, పదాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది తెలుగు వాచకం. తర్వాత గణితం. తర్వాత ఏంటిది? గణితం అంటే లెక్కల పుస్తకం అన్నమాట. ఈ గణితంలో ఏమేమి ఉంటాయంటేను అంకెలు. ఏముంటాయి? అంకెలు, ఆకారాలు, పెద్ద చిన్న ఇలాంటివన్నీ కూడా మీకు ఈ గణితం పుస్తకంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. కూడికలు, తీసివేతలు, ఇదిగో అంకెలు, ఇవన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది గణితం. తర్వాత ఇంగ్లీష్. తర్వాత ఏంటి ఈ బుక్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్, ఏబిసిడీలు, రైమ్స్ ఏంటి, స్టోరీలు ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న వర్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ బుక్ లో ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈవిఎస్, పరిసరాల విజ్ఞానం. ఇది పరిసరాల విజ్ఞానంలో ఏమేమి ఉంటాయంటే మనకి కుటుంబం గురించి, మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో అది ఏంటి, నెక్స్ట్ జంతువుల గురించి, మొక్కల గురించి, పువ్వుల గురించి, ఇలా అన్నీ కూడా మనకి పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా మనకి పరిసరాల విజ్ఞానంలో అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏమేమి ఉంటాయో వాటిలన్నిటి గురించి మనకి పరిసరాల విజ్ఞానంలో మనకి ఉంటుంది అన్నమాట ఈ టెక్స్ట్ బుక్ లో. సరేనా? ఇప్పుడు మీకు ఏం టెక్స్ట్ బుక్ తీసి ఆ పాఠం చెప్పేటప్పుడు తెలుగు బుక్ తీయండి, తెలుగు టెక్స్ట్ బుక్, నెక్స్ట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, గణితము, ఇంగ్లీషు, ఈవిఎస్ అనగానే మీరు తీసేయాలన్నమాట. సరేనా? వీటి మీద అన్నిటి గురించి తెలిసింది కదా మీకు ఇప్పుడు. తెలిసింది. ఓకే.